హలో గాయ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళైతే ఇండియన్ రైల్వే అండి. ఇండియన్ రైల్వే నుంచి అయితే అప్రెన్షిప్ నోటిఫికేషన్ ఒకటి రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే నార్త్ ఈస్టర్న్ రైల్వే నుంచి రావడం జరిగిందండి, గోరఖ్పూర్ నుంచి. గాయస్, ఇక్కడ వేకెన్సీని మీరు చూసుకుంటే టోటల్గా అనేది 11.4 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. అండ్ ఇక్కడైతే మీరు చూసుకుంటే మీ ట్రేడ్ వైజ్గా వేకెన్సీ అనేది క్లారిటీ అని ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండి. నోటిఫికేషన్ వివరాలు, సెలక్షన్ ప్రాసెస్, మిగతా అని కూడా నేను క్లారిటీ అనేది ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఇప్పుడు వరకు మీరు చూసుకోకపోతే అదైతే మీరు చూసుకోండి ఫ్రెండ్స్. ఆఫ్టర్ అయితే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీకు ఎలాంటి ఎగ్జామ్ కానీ ఇంటర్ కానీ ఏమైతే ఉండదు. సింపుల్గా అయితే మీ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా షార్ట్లిస్ట్ చేసి వాళ్ళకైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేస్తారు. ఆఫ్టర్ అయితే తీసుకోవడం తీరుతుంది. చాలా సింపుల్ ప్రాసెసే. మీరు 1 ఇయర్ కష్టపడితే చాలు, మీకైతే ఈజీగా అనేది గ్రూప్ డి ఉద్యోగాలు అయితే సాధించవచ్చు మీరు. అండ్ గైస్, అయితే మీరు చూసుకుంటే ఎలా అప్లై చేయాలి, మిగతా ప్రాసెస్ క్లారిటీ అని చెప్తాను. అండ్ డాక్యుమెంట్ ఇక్కడ అప్లోడ్ కావచ్చు, అదేవిధంగా ఫోటో మీరు ఎలా పెట్టాలి, మిగతా అని కూడా క్లారిటీ అని చెప్తానండి. పూర్తి వీడియో అయితే చూసేయండి, అప్పుడే మీకు క్లారిటీ అని అర్థమవుతుంది. అండ్ వీడియో నచ్చితే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. గాయస్, ఇక్కడ మీరు చూసుకుంటే ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వీళ్ళకైతే ఎలాంటి ఫీజు అయితే లేదండి. మిగతా క్యాండిడేట్ వాళ్ళకైతే 100 రూపీస్ ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మీరు చూసుకోండి, లాస్ట్ డేట్ అనేది డిసెంబర్ 24 వరకు అయితే మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. మీరు అప్లై చేసుకోవడానికి అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి అయితే ఈ పేజ్లోకి అయితే వస్తారు. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఐ హ్యావ్ రీడ్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్ కేర్ఫుల్లీ అని ఇక్కడ క్లిక్ అనేది చేసిన తర్వాత ప్రొసీడ్ పైన క్లిక్ అనేది చేసేయండి. సో ప్రాసెస్లో ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ అయితే సెలెక్ట్ ట్రేడ్ అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ ట్రేడ్ నుంచి ఐటే చేశారో అయితే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే నెక్స్ట్ ఇక్కడ క్లిక్ అనేది చేసేయండి ఫ్రెండ్స్, సింపుల్గా అనేది మీరు. అండ్ నెక్స్ట్ ప్రాసెస్లో ఇక్కడ మీరు చూసుకుంటే మీరు సెలెక్ట్ చేసిన ఇక్కడ ట్రేడ్ అయితే ఇక్కడ చూపిస్తుంది, ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఓవరాల్ అనేది ఇక్కడ మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళు అయితే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇదైతే ఇక్కడ మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇదైతే మీరు క్లారిటీగా చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అనేది ఇక్కడ మీరు నెక్స్ట్లో అనేది వెళ్ళాల్సి అయితే ఉంటుంది. తర్వాత అయితే ఇక్కడ మీకు ఇలా అయితే చూపిస్తుందండి, ఆర్ యూ డెఫినెట్లీ ఎబిలిటీ అని ఇక్కడ చూపించడం అయితే జరిగింది. తర్వాత ఇక్కడ మీరు కంటిన్యూ పైన క్లిక్ అనేది చేసేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇన్స్ట్రక్షన్ అయితే ఇలా అయితే చూపిస్తుందండి. ఆఫ్టర్ అనేది ఎస్ ఐ అండర్స్టాండ్ పైన క్లిక్ అనేది చేసేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ అప్లికేషన్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. దీనికోసం ఫస్ట్ అయితే ఇక్కడ మీరు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. క్యాండిడేట్ నేమ్ దగ్గర అయితే మీ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీ ఎస్ఎస్సీలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇచ్చేయండి. తర్వాత ఫాదర్ నేమ్ ఇవ్వండి. నెక్స్ట్ మదర్ నేమ్ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీ ఎస్ఎస్సీ మెమోలో ఏ విధంగా ఉంటే అదే విధంగా అయితే ఫిల్అప్ అనేది చేయండి. తర్వాత కమ్యూనిటీ అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ కేటగిరీ నుంచి ఉన్నారో అదైతే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అనేది మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఒక క్యాలెండర్ అయితే చూపిస్తుంది. అండ్ ఆఫ్టర్ అయితే ఇక్కడ నుంచి అయితే మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత జెండర్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది, మేల్ ఆ ఫీమేల్ అనేది. తర్వాత రిలీజియన్ అనేది ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ నేను చూసుకుంటే మీరు ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు క్లారిటీ అనేది చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఆర్ యూ వాట్ టు ఎనీ ఫాలోయింగ్ అనేది ఇక్కడ మీరు చూసుకోండి. మీ ఫాదర్ వాళ్ళు ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళ లేదా మీ ఫాదర్ వాళ్ళు సర్వీసింగ్ జవాన్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నన్ పైన ఉంచాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఓన్లీ ఇక్కడ చూసుకుంటే యాక్టివ్లో ఉన్న ఈమెయిల్ ఐడి మాత్రమే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఆఫ్టర్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఫిల్అప్ అనేది చేసేయండి. తర్వాత మరోసారి అయితే కన్ఫర్మ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టైం చూసుకుంటే నియరెస్ట్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే మీ దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ టైం చూసుకుంటే మీ అడ్రస్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. కమ్యూనికేషన్ అడ్రస్ అనేది ఇక్కడ హౌస్ నెంబర్ తర్వాత విలేజ్ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. లైన్ 2లో అనేది మీరు వదిలేసేది మ్యాండటరీ ఏం కాదు, రెజిస్టార్ మార్క్తో ఉండేది మ్యాండటరీ. ఇవైతే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే సిటీ లేదా టౌన్ లేదా విలేజ్ నేమ్ అని ఇవ్వండి. ఆఫ్టర్ అయితే ఇక్కడ చూసుకుంటే మీ స్టేట్ అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ స్టేట్ నుంచి ఉన్నారో అవైతే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోండి. అయితే డిస్ట్రిక్ట్ అయితే చూపిస్తుంది, ఇవైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఉన్నారనేది. తర్వాత పిన్ కోడ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే మీ కరస్పాండింగ్ అడ్రస్ కమ్యూనికేషన్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడ టిక్ చేస్తే సరిపోతుంది, హ్యాష్టాగ్స్గా షో అవుతుంది. ఒకవేళ వేరుగా ఉంటే అన్టిక్ చేసి మళ్ళీ అయితే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. అయితే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. సేమ్ అదేవిధంగా అయితే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత అయితే ఇక్కడ మీరు చూసుకుంటే మీ 10th క్లాస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ మీ ఎస్ఎస్సీ రూల్ నెంబర్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయింది మీ బోర్డ్ అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు ఏ బోర్డు నుంచి ఇక్కడ మీరు పాస్ అయ్యారు అనేది ఇక్కడ అయితే మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆప్టిమైజ్డ్ మార్క్ దగ్గర మీకు వచ్చిన మార్క్స్ ఎంత ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మ్యాక్సిమం మార్క్ దగ్గర మీకు టోటల్ ఎంత ఉండే 600 అయితే 600 అని ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత పర్సంటేజ్లో ఇక్కడ షో అవుతుంది. ఇక్కడైతే మీరు క్లారిటీ అని చూసుకోవచ్చు. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్ 10th క్లాస్ పాసింగ్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఏ ఇయర్లో పాస్ అయ్యారు అవైతే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఐటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి.
ఫస్ట్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఐటీ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఐటీ సర్టిఫికేట్ నెంబర్ అయితే మీ సర్టిఫికేట్ పైన ఉంటుంది. తర్వాత నేమ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అనేది మీ కాలేజ్ నేమ్ అనేది ఇవ్వండి. ఆఫ్టర్ అయితే ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారో అయితే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత మార్క్ ఆప్టిమేట్ దగ్గర మీకు ఎంత వచ్చింది ఐటీలో ఉంది, మ్యాక్సిమం మార్క్స్ అనేది టోటల్ ఎంత ఉంది, పర్సంటేజ్లో కింద చూపిస్తుంది. ఇక్కడైతే మీరు క్లారిటీ అని చూసుకోవచ్చు. ఆఫ్టర్ అనేది డిక్లరేషన్ ఇక్కడ టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ కిందకి స్క్రోల్ అనేది చేసిన తర్వాత అయితే ఈ క్యాప్చా ఇక్కడ ఫిల్అప్ అనేది చేసి కంటిన్యూ పైన క్లిక్ అనేది చేసేయండి. సో గైస్ ఇక్కడ మీరు ఫిల్అప్ చేసిన ఇన్ఫర్మేషన్ అయితే టోటల్గా అయితే చూపిస్తుందండి. ఇక్కడైతే మీరు క్లారిటీ అనేది చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే టూ ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడైతే మీరు గమనించండి, మీరు అంతా కరెక్ట్గా ఇక్కడ ఫిల్అప్ చేసామనుకుంటే ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఆఫ్టర్ అనేది సబ్మిట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఏదైనా రాంగ్గా ఫిల్అప్ చేసాం మళ్ళీ ఎడిట్ చేసుకోవాలనుకుంటే క్లిక్ హియర్ టు ఎడిట్ అండ్ చేంజ్ మై డేటా పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది సెకండ్ ఆప్షన్ పైన. ఆఫ్టర్ అయితే సబ్మిట్ అనేది ఇక్కడ మీరు క్లిక్ అనేది చేయండి. సో గైస్ ఇక్కడైతే మీరు చూసుకుంటే మీ రిజిస్ట్రేషన్ అయితే సక్సెస్ఫుల్లీ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడైతే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కావచ్చు, అదేవిధంగా పాస్వర్డ్ అయితే పంపించడం అయితే జరిగిందండి. ఇక్కడైతే మీరు సేవ్ చేసి అయితే పెట్టుకోవచ్చు, అదేవిధంగా మీ మొబైల్ నెంబర్ కూడా వాళ్ళు అయితే పంపిస్తారు. అక్కడ నుంచి అయితే మీరు ఈజీగానే తీసుకోవచ్చు, లేదా ఇదైతే మీరు స్క్రీన్ షాట్ చేసి అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. లాగిన్ పేజ్ అయితే ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడైతే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కావచ్చు, అదేవిధంగా పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చి సైన్ ఇన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. చాలా సింపుల్ ప్రాసెస్. నెక్స్ట్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే మీ అప్లికేషన్ ఫామ్ అయితే టోటల్గా అయితే కంప్లీట్ అని అవ్వలేదు, అదైతే మీరు కంప్లీట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దానికోసం అయితే ఇక్కడ మీరు కంప్లీట్ అప్లికేషన్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. సింపుల్గా అనేది ఇక్కడ నుంచి అయితే మిగతా డీటెయిల్స్ అనేది ఫిల్అప్ చేసి అయితే మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ ట్రేడ్ అయితే ఇక్కడ చూపిస్తుంది. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీరు యూనిట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. యూనిట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చే ముందు అయితే మీకు ఏ యూనిట్లో ఫస్ట్ అనేది ఎక్కువ వేకెన్సీ ఉందో అదైతే ఫస్ట్ అనేది చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడైతే టోటల్ యూనిట్స్ అయితే చూపిస్తాయి. దీంట్లో అనేది మీకు దేంట్లో ఎక్కువ వేకెన్సీ ఉందో అదైతే ఫస్ట్ అనేది చూస్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఆఫ్టర్ అయితే సెకండ్ ఆప్షన్, తర్వాత ఇక్కడ చూసుకుంటే థర్డ్ ఆప్షన్. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే అన్ని ఆప్షన్స్ అయితే కంపల్సరీగా అయితే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే కంటిన్యూ పైన ఇక్కడ క్లిక్ అనేది చేసాను ఫ్రెండ్స్. అండ్ తర్వాత ఎక్కడైతే మీ డాక్యుమెంట్ అదేవిధంగా ఫోటో అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫోటో అదేవిధంగా సిగ్నేచర్ అనేది మినిమం అయితే 50 KB లోపైతే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ జేపీజీ, జేపీఈజీ, పిఎన్జీ ఫార్మెట్లో మాత్రమే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మిగతా డాక్యుమెంట్ అనేది చూసుకుంటే ఓన్లీ పీడిఎఫ్ ఫార్మెట్లో మాత్రమే ఉండాల్సి అయితే ఉంటుందండి. పీడిఎఫ్ ఫార్మెట్లోనే చూసుకుంటే ఇక్కడ మీరు గమనించండి 5 KB to 300 KB లోపైతే ఉండాల్సి అయితే ఉంటుంది. పీడిఎఫ్లో అనేది మీరు ఎలా కన్వర్ట్ చేయాలని ఇక్కడ మీరు చూసుకుంటే ప్లేస్టోర్లో చాలా యాప్స్ అయితే దొరుకుతాయండి పీడిఎఫ్ కన్వర్టర్ అనేది. అవి అయితే మీరు యూజ్ అనేది చేసి అయితే ఈజీగానే మీరు కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇక్కడ మీరు ఫోటో అయితే ఇక్కడ మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఈ చూస్ ఫైల్లో అయితే మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ అయితే ఇలా అయితే చూపిస్తుంది. ఇక్కడ నుంచి అయితే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు అండి మీ ఫోటో అనేది. ప్రివ్యూ అయితే ఇలా అయితే షో అవుతుంది. ఇక్కడైతే మీరు క్లారిటీ అనేది చూసుకోవచ్చు. ఆఫ్టర్ అనేది మీ సిగ్నేచర్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇది కూడా చూస్ ఫైల్లో అయితే అప్లోడ్ అనేది చేస్తే ఇక్కడ షో అవుతుందండి. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అనేది ఇక్కడ మీరు 10th మెమో అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. 10th మార్క్షీట్ అనేది పీడిఎఫ్ ఫార్మెట్లో మాత్రమే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. చూస్ ఫైల్లో అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ అయితే ఐటీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇది కూడా ఇక్కడ మీరు చూసుకుంటే చూస్ ఫైల్లో అయితే ఇక్కడ మీరు అప్లోడ్ అనేది చేయొచ్చు. చూసుకుంటే కేటగిరీ వాళ్ళైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళైతే ఇక్కడ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత అప్లోడెడ్ పైన ఇక్కడ క్లిక్ అనేది చేసాను ఫ్రెండ్స్. గైస్ నెక్స్ట్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అని అవ్వడం అయితే జరుగుతుందండి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రం ఇలాంటి ఫీజు అయితే ఉండదు. మిగతా క్యాండిడేట్ వాళ్ళకైతే 100 రూపీ ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుందండి నెక్స్ట్ ప్రాసెస్లో. అక్కడ నుంచి అయితే మీరు నెట్ బ్యాంకింగ్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఏటీఎం కార్డ్ ద్వారా అయితే ఫీజు అనేది పే చేయొచ్చు. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మీరు గమనించండి డాక్యుమెంట్ అండ్ పోస్ట్ ప్రిపేరెన్స్ అనేది అప్లోడెడ్ సబ్మిట్ అనేది చూపించడం అయితే జరిగింది. దాని తర్వాత అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఈ 3 డాట్ పైన ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత అయితే ఇక్కడ మీరు చూసుకుంటే మీ అప్లికేషన్ ప్రింట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. దీనిపైన క్లిక్ అనేది చేస్తే మీ అప్లికేషన్ అయితే ప్రింట్ అనేది చాలా సింపుల్గా తీసుకోవచ్చు ఈజీగా అనేది. అండ్ ఆఫ్టర్ అయితే మీ అప్లికేషన్ సింపుల్గా సబ్మిట్ అనేది అవ్వడం తేరింది కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు. సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఇదే విధంగా అయితే మీరు. థ్యాంక్ యూ. వీడియోని వస్తే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీరు లాగ్అవుట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది.